విశాఖలో కామ్రేడ్లు కదం తొక్కుతున్నారు. భూ ఆక్రమణలపై సిబిఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్న సిపిఐ నేతలు మహాపాదయాత్ర చేపట్టారు. మధురవాడ సర్వే నెంబర్ 331-5 నుంచి కాలినడకన బయలుదేరారు. నగరంలో భూ కబ్జాలు ఆక్రమణలకు సంబంధించి సిట్కు గతంలోనే ఫిర్యాదు చేసిన సిపిఐ నేతలు ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి 20 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కలెక్టరేట్ను చుట్టుముట్టనున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న మహాపాదయాత్రలో రాష్ట్ర స్థానిక నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యాత్రకు వైసీపీ సిపిఎం సంఘీభావం ప్రకటించాయి. సిపిఐ పోరుబాటుతో కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిపిఐ మహాపాదయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓవర్ టు యు అశోక్. విశాఖ భూ కుంభకోణాలపై ఎర్రదండు ఉద్యమం మొదలైంది. ప్రత్యక్ష ఆందోళనలకు అంటే ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. ఏదైతే మధురవాడ ప్రాంతంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి కూడా భారీ పాదయాత్రకు పిలుపునిచ్చింది. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకే ఇక్కడి నుంచి కూడా మేము చేస్తున్నాము. విశాఖలో ప్రభుత్వ భూములను కాపాడేందుకే ఈ పాదయాత్ర చేసామన్నారు. ప్రస్తుతం చూస్తే కనుక మనం మిథిలాపూరి కాలనీలో ఉన్న ఏదైతే 10 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందో అక్కడి నుంచి కూడా ఈ పాదయాత్ర ప్రారంభమైంది. మనతో పాటు పాదయాత్రలో ఉన్న సిపిఐ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మొత్తం విశాఖలో చూస్తే కొన్ని వేల ఎకరాలు అంటే 100 కోట్ల రూపాయల భూములు కబ్జా అయిపోయింది. దీని మీద మీ ఉద్యమం అంటే ఈ పాదయాత్ర నుంచి ప్రారంభమైంది కదా, ఇక్కడి నుంచి ఎలా ఉండబోతుంది? ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం విశాఖ నగరంలో జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం యావత్తు భారతదేశంలో ఇంత పెద్ద భూ కుంభకోణం ఎక్కడా జరగలేదు. ఇది వామపక్షాలుగా మేము చెప్పడమే కాదు, ప్రతిపక్ష పార్టీలు చెప్పడమే కాదు, చివరికి ఇవాళ రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్న క్యాబినెట్ మినిస్టరు అయ్యన్న పాత్రుడు గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఇందులో పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, సాక్షాత్తు మీ క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఐఏఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, పై స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఇవాళ వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా హైకోర్టు సిటింగ్ జడ్జి చేత విచారణ జరపాలి, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిట్ దర్యాప్తు దీన్ని సరిపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, అది సరైన వైఖరి కాదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇవాళ వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలి, అది జరిపించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అదేవిధంగా ఇవాళ విశాఖ నగరంలో లక్షలాది కుటుంబాలు, పేద కుటుంబాలు, శ్రామిక కుటుంబాలు, చిన్న చిన్న పెట్టి వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు దొరకకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రభుత్వం కాపాడగలిగితే అందరికి కూడా మనం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, వాళ్ళందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, అది సాధించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ రోజంతా పాదయాత్ర చేపట్టాము, ఈ పాదయాత్ర పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం పైన మరింత సమరస్యల పోరాటానికి అందరూ కూడా కలుపుకుపోయే పద్ధతుల్లో మా ఉద్యమం ఉంటుంది. సాధారణ ప్రజలకు మేలు జరిగేంత వరకు, ఈ భూ కబ్జాల నుండి ప్రభుత్వం అంతా కూడా ఆ భూములు వెనక్కి తీసుకునేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. సరే, అంటే ఇప్పుడు సిట్ వేశారు, సిట్ వల్ల ఉపయోగం లేదని అందరూ అన్ని పార్టీలు కూడా అంటున్నాయి. సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్టింగ్ జడ్జితో అయితే పని అవ్వదు, సిట్ అయితేనే కరెక్ట్గా లోకల్ ఉన్న అన్ని విషయాలను కూడా వెలికి తీస్తుందని ప్రభుత్వం చెప్తుంది. ఎంతవరకు సమంజసం? మామూలు వాళ్ళ సమయంలో సిట్ దర్యాప్తు సరిపోతుంది, కానీ ఇక్కడ సాక్షాత్తు మీ క్యాబినెట్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయినాడని చెప్తా ఉన్నారు. క్యాబినెట్ మంత్రి ఇన్వాల్వ్ అయినప్పుడు సిట్ ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించేది, ఇవాళ స్పష్టంగా మీ పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు, మీ మంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో నియంగా న్యాయం జరగాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అయినా చేయాలి, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ అయినా జరిపించాలి. అంతకంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి ఉంటే ఆయన మీ మంత్రివర్గం నుండి తొలగించమని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. మొత్తానికి చూస్తే కనుక విశాఖలో ఉన్న భూ కుంభకోణాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలి, అయితే ఇది సిట్టింగ్ జడ్జితో చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అంటున్నారు. మొత్తం 20 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి చేస్తాం, భూ కుంభకోణాల మీద మా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో అశోక్, ఎన్టీవీ విశాఖపట్నం.